తెలిసిపోయి ఆల్రెడీ తమిళ చూసినట్టున్నారు. సో ఈ రోజు పానీపూరి ఛాలెంజ్ నేను ఎక్కువ తింటానా మా అక్క ఎక్కువ తింటుందో అది తెలుసుకోవాలి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నేను కూడా చెప్పలేను కానీ నాకే ఏదో తేడాగా ఉందండి. ఇష్టం పానీపూరి ఎక్కువ అంటే ఈమెకు అంత ఇష్టం లేదు. కానీ ఈమె ఛాలెంజ్ ఏంటంటే నాకన్నా ఈమె ఎక్కువ తింటది అంట. చూద్దాం ఈరోజు ఎవరు ఎక్కువ. నేనే తింటా ఎందుకంటే ఇష్టం ఎవరికి అనేది మెయిన్ పాయింట్ కాదు. అక్కడ అక్కడ ఎవరికి అనేది ఎక్కువ ఫస్ట్ తింటారు అంటే ఇష్టం ఎవరికి అనేది మెయిన్ పాయింట్ కాదు. అక్కడ అక్కడ ఎవరికి అనేది ఎక్కువ ఫస్ట్ తింటారు. మీరు చెప్పండి పానీపూరి ఇష్టం ఉన్న వాళ్ళే కదా ఎక్కువ తింటారు. ఎప్పుడు ఒకసారి తినేట వాళ్ళకి ఏం తెలుసు దాని టేస్ట్. మనం ఎప్పుడు తిన్నా మనం ఇద్దరమే కదా పానీపూరి తినేది. సరే ఇప్పుడు ఏంది ఎవరు ఎక్కువ తింటారు అనే కదా మనం వచ్చినాం. సరే ఇప్పుడు ఎవరు ఎక్కువ తింటారో మీరే చెప్పండి. ఓకేనా ఛాలెంజా. ఛాలెంజ్ బయటది స్పైసీ ఎక్కువ తినేది ఈమెనే అందుకే ఈమె గెలుస్తుందని ఒప్పుకుంటుంది. కాన్ఫిడెన్స్ కాదు ఓవర్ కాన్ఫిడెన్స్. నేనే తింటా పక్క ఛాలెంజ్ నేనే విన్ అయితే. ఎన్ని ప్లేట్స్ తింటావు నేను చూడండి. 4-5 ఆమె ఎప్పుడు తింటది ఆమెకే తెలియదు. ఆమెకన్నా ఎక్కువ నేను అదే ఎప్పుడు తింటే నాకు తెలియదు ఎందుకంటే తింటేనే ఉంటా కాబట్టి. ఎప్పుడు చూసినా పందిలా తినడం కాదు. ప్లేట్కి 5 ఎక్కువ తిని మాత్రం తిని గెలుస్తా నేను ఈ ఛాలెంజ్ లో ఎట్లనైనా చూ. వేడి వేడి ఉంది చాలా. నేనే విన్నాను.
వచ్చింది కడుపున ఇంకా చాలు మన వల్ల కూడా అయిపోయింది అది ఎట్లా అవుట్ అయిపోయింది నేనే ఏమో అన్నాక ఛాలెంజ్ గెలుస్తా అది గెలుస్తా ఇది గెలుస్తా అని ఇప్పుడు ఏమైంది అంటే నీతో ఎవరు పోటీ ఇలా గెలవలేరు అని చెప్పి ఈ రోజు నాకు అర్థమయ్యే తిన్నది దానికన్నా ఒక్కటి కూడా ఎక్స్ట్రా త్రీ ప్లేట్స్ లో ఇంకా టూ తక్కువనే తిన్నది నేను ఫోర్ ప్లస్ తిన్నా అంత లేదు ఈమె ఫోర్ ప్లేట్స్ నేను చెప్పిన వెంటనే ఈమె నాకు డ్రాప్ అయిపోయింది చెప్పిన దాకా చూసింది ఆమె ఫిఫ్టీ తింటానా ఫిఫ్టీ తిన్నదా ఫిఫ్టీ తినలేదా ఆమె ఫిఫ్టీ తినకపోయినా మాది ఛాలెంజ్ ఏంటి ఈమె కన్నా నేను ఎక్కువ తినాలి సో ఈమె కన్నా ఒక ప్లేట్ నేను ఎక్కువ తిన్నా మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్ నాకన్నా ప్లేట్ ఎక్కువ తినాలి కదా ఆడ ఛాలెంజ్ నువ్వు ఫిఫ్టీ తింటాను ఏదో ఇంటి దగ్గర చెప్పినావు కదా నాతోటి మరి ఫిఫ్టీ వేడే తిన్నావు సరే ఫిఫ్టీ తినలేదు కాబట్టి ఈమె ఓడిపోయింది నాకు ఒప్పుకుంటలేదు కానీ నేనే విన్ అయినా ఈమె వేస్ట్ నేను బెస్ట్ అసలు నువ్వు తినలేవు నేనే తింటా అసలు వేస్ట్ అన్నది ఇప్పుడు ఎవరు వేస్ట్ అర్థమైతలే అంటే చెల్లెల్ని గెలిపేయడానికి అక్క ఓడిపోయింది అట్లా అర్థం చేసుకోవచ్చు బిస్కెట్ లేస్తుందంటే అసలు బిస్కెట్ ఫ్యాక్టరీ ఉంది మా దగ్గర మొత్తం ఏం లేదు చెల్లెల్ని ఓడిపియాలని ఓడిపియొద్దు అని చెప్పేసి నేను ఓడిపోయినా ఇది పెద్ద బిస్కెట్ ఆ నమ్మకండి ఎప్పుడు నన్ను ఓడిపియాలనే చూస్తుంది ఆమె అదే ఉంది అట్లనే చూడండి నేనైతే విన్ అయిపోయినా ఫోర్ ప్లేట్స్ తో ఈమె విన్ అయింది త్రీ ప్లేట్స్ తిన్న దాంట్లో రెండు తక్కువనే తిన్నది సో ఈమె అవుట్ అయింది నేను విన్ అయినా నేనే విన్నర్ ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పినట్టు వన్ వీక్ వినాలి అంతే నేను గెలిపించిన అని చెప్పిన అది లేకుంటే నేను చెప్పకపోతుంది లేదు లేదు ఓకే నో నో పానీపూరి అయితే సూపర్ ఉంది టేస్ట్ చెప్పు పానీపూరి ఎట్లుందో బాగుంది పానీపూరి అయితే కానీ చెల్లెల్ని ఓడిపియడం ఎందుకు అని చెప్పేసి ఈమెను గెలిపించి నేను ఓడిపోయాను ఎంతనే నక్కలు అట్లనే సాక్రిఫైస్ చేస్తారు చెల్లెలు చేస్తారు అలాంటివి ఏమన్నా నమ్మకండి సిస్టర్స్ అబ్బో అంత లేదు మీ ఇంట్లో కూడా ఇట్లా అక్క చెల్లెలు ఉంటే అక్కలను నమ్మకండి ఎందుకంటే అనిపించే అంత మంచోళ్ళు కాదు ఎప్పుడు చెల్లెలు ఎదుర్కొద్దామా అని చూస్తారు చెల్లెల ముందు మాత్రం మంచోళ్ళు ఆటిస్తారు లైక్ మై సిస్టర్ అంత లేదు అంతే సో చెల్లెలందరూ కేర్ఫుల్ ఉండండి ఓకేనా చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కమెంట్ కూడా చేయండి నేను నీకే సపోర్ట్ పూజితాకారు చేయకండి ఈమె మాటలు నమ్ముతా అంతే ఒకవేళ విన్నాయంటే ఆమె ఎంత ఓవర్ చేసేది ఒకసారి ఆలోచించండి నేను నీలేక ఓవర్ చేయకుంటున్నాను నా డబ్బు నేను ఎందుకు కొట్టుకుంటే వేరే వాళ్ళతో కొట్టుకుంటుండే మీరు కూడా మీ సిస్టర్స్ తో ఇట్లనే గొడవ పడతారు కదా ఒకవేళ అట్లా గొడవ పడితే నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఎస్ అని కాకపోతే నో అని చేయండి దాంట్లో ఏం లేదు కదా ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఫన్నీగా ఉంటుంది మొత్తం చూడండి వీడియో చాలా బాగుంటుంది అండ్ ఇంకా కొత్త కొత్త వీడియోస్తో మళ్ళీ మీ ముందు వస్తాను నా వీడియోస్ అన్ని ఎంటర్టైన్మెంట్గా ఉంటాయి ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన నా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అన్నది కూడా నాకు చెప్పండి నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను అప్పటి వరకు నా వీడియోస్ కోసం వెయిట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్.